Понятно. అందరికి నమస్కారం అండి. సార్, డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, ప్లీజ్ సార్, మేము మొదలు పెట్టాం సార్, కొంచెం మమ్మల్ని పట్టించుకోండి సార్, ప్లీజ్. కంగ్రాట్స్ ప్రవీణ్. నీకు కూడా అన్న. సినిమా మంచి హిట్. చాలా పెద్ద హిట్. డైరెక్టర్ గారు బాగా చేశారు. డైరెక్టర్ గారు బాగా చేశారంట. బాగా తీసారు సినిమా. నువ్వు అలా అనుకుంటున్నావా? పిచ్చోడ. డైరెక్టర్ బాగా తీయటండి. నేను అథారిటీ ఇదే చేసా, ఇప్పుడు ఈ సినిమా చేసా. మన లెగ్ ఓ, నువ్వు కూడా ఫస్ట్. అది కూడా అక్కడ దాకింది మన కోడైరెక్టర్ సచిన్ గారు. ఆయన అథారిటీ ఇదే జూలై ఇది. ఆయన కష్టమేమి లేదబ్బా, ఆయన రాసి కష్టపడి తీశారు. ఆయన ఏం లేదా? ఈరోజు ఈ మీటింగ్ జరగడానికి హరితేజ్ ఆమె ఫస్ట్ టైం చేయడం వల్ల ఆవిడ ఎంతమంది చెప్పిందో మనం వచ్చాము సీరియల్ హిట్. పైకి రండి, మీ లెగ్ పెట్టి సినిమాని హిట్ చేశారు, పైకి రండి. ఆవిడ కాడో బేడు అని ఇందాక మన కన్నడలో లైన్ చెప్తుంది. బేకు బేకు అన్న నాన్న బేడు సినిమా బాడు అని. అంతే మీరు మొన్న అన్నారు కదా. ఓకే, సంతోషంగా అందరం మనం మాట్లాడితే సరిపోదు కదా, అందరు మాట్లాడాలి. హరితేజ, నువ్వు వచ్చి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. రమ్ దా. మొదలు పెట్టా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ. ఈ పెద్దలు ఎందుకు అలంకరించారు? మన సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళు అలంకరించింది ఇది. నువ్వు వేదికను అలంకరించిన అంటే అందరికీ నమస్కారాలు. నమస్తే. నన్ను ప్రిపేర్ చేయలేదు కాబట్టి, నాకేం చెప్పలేదు కాబట్టి నేనేమి, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అవ్వడం కన్నా ముందు, మనకి రిలీజ్ అవ్వడం కన్నా ముందు మేకింగ్ సాంగ్స్ అసలు యూట్యూబ్లో, ఆన్లైన్లో, ప్రతి చోట ఒక యూనో ట్రెండ్ని సెట్ చేసాయి. మేకింగ్ సాంగ్స్లోనే ఇంత బ్యూటీ ఉంటుందా? సో అది చూసేసి ఆ లోపు నేను ప్రిపేర్ అవుతాను కాబట్టి దాంట్లో ఈవిడున్న ఫోటో మాత్రమే పెట్టి లింక్ పెట్టేది నేను చూసా ఫేస్బుక్లో. కరెక్ట్. ఎవరికి చెప్పి పెట్టించలేదు ఆ సినిమాని. ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ హరిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీదకి రావాల్సిందిగా ముందుగా మీకు అర్థం అవుతా ముందు అయితే ముందు మీరే రండి. సమంత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. యా రండి. ఆ చెయ్యి లేవలసిందిగా ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. సావిత్రి గారు చెయ్యి రామారావు గారు పట్టుకున్నట్లేదు, రాజనాలు పట్టుకున్నట్టుంది, అందుకే దూరంగా కూర్చోండి. హీరో నితిన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హీరోయిన్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పాత్రలో జీవించినటువంటి హరితేజ గారు వేదిక మీదకి రండి. అజయ్ గారు సార్, నరేష్ గారు వేదిక మీద రండి సార్. సార్ డైరెక్టర్ గారు సార్, మీరు లాస్ట్. సరే సార్. ముందుగా కలియుగ సూర్యకాంతం హరితేజ గారిని నాలుగు ముక్కలు మాట్లాడవలసిందిగా, ఈ సక్సెస్ మీ అందరితోటి పంచుకోవడానికి నాలుగు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వస్తాను. ఓకే, సో ఇప్పుడు దాకా హోస్ట్ చేసిన ప్రవీణ్ గారిని కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గురుగారిని పిల్లండి పైకి. ఎవరిని? చిన్నబాబు రానంటున్నా. గురుగారిని తీసుకుని చిన్నబాబు గారిని పైకి రమ్మండి. మీరేళ్ళు తీసుకొచ్చేసాను.
అలాగే రామ్ జోగే శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ముందుగా అని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇందులో నా క్యారెక్టర్ మంగమ్మ ఒక మంచి కామెడీ, అంటే అమ్మాయి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి, సో మా త్రివిక్రమ్ గారు ఎంతో ఇష్టంతో రాసుకున్న క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని నేను ఆ క్యారెక్టర్కి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున. ముందు నాకెందుకు మైక్ ఇచ్చారో తెలీదు, కానీ ఇచ్చి చాలా మంచి పని చేశారు. బికాజ్ అందరూ మాట్లాడేసిన తర్వాత మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోయేది కాదు, కాబట్టి థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్స్ అలాట్. సో నెక్స్ట్ నా తరువాత నా దగ్గరుండి నన్ను నడిపించిన నా మిత్రుడు ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రుల్లో ఒక్కరోజైనా ఉన్నారు మీరు. మరోసారి అందరికీ నమస్కారం అండి. అవుతుంది అనుకుంటే ఆ అయింది ఇది. సో ఇంత పెద్ద హిట్ సినిమాలో నేను ఉంటానికి కారణం మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. అంటే కృతజ్ఞత ఎప్పుడు సభాముఖంగా చెప్పాలండి సార్, నేను ఈ సినిమాలో ఉంటా కారణం మీరు, నాకు డైరెక్టర్ గారు చెప్పారు అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ సార్, జనరల్గా బ్యానర్కి సినిమాలు డబ్బును తెస్తాయి, మంచి హ్యూజ్ సక్సెస్ని తెస్తాయి సార్, గౌరవం తెచ్చే సినిమా సార్ ఇది, హారిక హాసిని బ్యానర్కి. కంగ్రాచులేషన్స్ సార్ ఇలాంటి సినిమా తీసినందుకు, థ్యాంక్ యూ. మీ గురించి చెప్తే పొగడ్తలే వస్తాయి సార్, అందుకే చెప్పట్లేదు. సార్ లోపల నుంచి వచ్చిందా సార్? చెప్పేస్తాను, అందరు చెప్పండి. నేను ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను సార్, మ్యాంగో మీడియాకో దీనికో, త్రివిక్రమ్ గారి గురించి చెప్పండి అన్నారు. చెప్పడానికి వయసు అనుభవం అన్నీ సరిపోవన్నా. కాదండి, పర్సనల్గా ఒక 5-6 సార్లు అడిగేసరికి చెప్పాను సార్. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సహిస్తారు, మనం బాధలో ఉన్నప్పుడు ఆయన ఓదార్స్తారు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దారి చూపిస్తారు. అలా వెళ్తే వెళ్తే వెనక్కి తిరిగి చూస్తే ఆయన ఒక అన్నయ్యలా అనిపిస్తారని చెప్పా. బాగా కాపీ కొట్టారండి అన్నాడు లాస్ట్లో అనుకుని వచ్చి. థ్యాంక్ యూ. నేను పాడిన ఎల్లుపోక శ్యామల రాసిన రామ్ జోగే శాస్త్రి గారిని 4 ముక్కలు మాట్లాడాల్సింది కోరు. వేదిక మీద ఉన్న అందరికీ, ముందున గురుగారికి రాధాకృష్ణ గారికి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ప్రవీణ్ చెప్పినట్టు ఒక గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. త్రివిక్రమ్ గారి రచనాబలం, దర్శకత్వ ప్రతిభ అన్నీ మనకి ఆల్రెడీ తెలిసినవే, బట్ ఆయన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఓ పట్టుదలగా ఆయన ఈ సినిమా తీశారని అనిపిస్తుంది. నార్మల్గా నేను పెద్ద రసికుణ్ణి కాదు, సినిమా చూసేటప్పుడు టైటిల్ ఇప్పుడుగా ఉంటాను, అలా మౌనంగా గంభీరంగా చూస్తూ ఉంటాను. తెలియకుండా నాలో చిన్నపిల్లాడు ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కేరింతలు పెట్టి నవ్వుతూ ఎంజాయ్ చేశాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది పర్సనల్గా. నన్ను అలాంటి ఒక స్థితిలో తీసుకొచ్చినందుకు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు. నిజంగా చాలా ఆయన బ్రిలియన్స్కి అద్దం పట్టే సినిమా, చూడటానికి సింపుల్గానే ఉంటుంది. షాంపూ బాటిల్ సీను ఎంతగా నచ్చిందంటే అంతగా నచ్చింది. చిన్న చిన్న విషయాలు, ఫస్ట్ సాంగ్లో నేను క్యాజువల్గా రాశాను, కళ్ళాపి చల్లాలి రాయందే గంగమ్మ మంగమ్మ అని చెప్పేసి, మంగమ్మ అనగానే మంగమ్మ క్యారెక్టర్ అలా వెళ్దామని ముందుకు వెళ్తుంటే సమంత గారు వెనక్కి లాగుతారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా అంటే సినిమాకి ఒక ఆథెంటిసిటీని సంపాదించి పెడతాయి, ఒక గౌరవం సంపాదించి పెడతాయి, ఒక డీటెయిల్ లింక్కి పెద్దపెట్టి వేసి కూర్చోబెడతాయి. అలాగే క్యారెక్టర్లో ఒదిగిపోయిన నరేష్ గారు, రావు రమేష్ గారి క్యారెక్టరైజేషను చూసేట్టుగా నమస్కారం పెట్టించుకోవడం అయితే సార్కాసిస్ట్, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటనేది
మొదటి డైలాగులోనే ఆ లేబుల్ తీసేసారు ఆ బిస్లం బగబలిసింది అనుకుంటారు డైలాగ్. ఇలా చెప్పుకోవాలంటే ప్రతి ఐటెం చాలా 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 కొత్తగాను గొప్పగాను ఆయన మనసు పెట్టి తీసినట్టు మనకు నిదర్శనంగాను కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక మనిషిని మనం అందించినందుకు రాధాకృష్ణ గారికి, ఆయనకి, త్రివిక్రమ్ గారికి, వినోదంగా నిలబడినందుకు రాధాకృష్ణ గారికి మనం ప్రేక్షకులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇకపోతే వాళ్ళ మ్యూజిక్ మిక్కీ జేమేర్ గారు వాళ్ళు ఇక్కడ లేరు, ఆయన ఇంకా ఆయన హాలిడేలో వేరే దగ్గర ఉన్నారు. సో ఆయన తరఫున కూడా మాట్లాడేస్తాను. డెఫినెట్గా 5 పాటలు సోదరుడు కృష్ణచైతన్య ఒక పాట రాశాడు, నేను 4 పాటలు రాశాను. ఒక ఇవాళ రోజున సినిమా ఒక సూపర్ హిట్ అవ్వడానికి నాంది వాచకంగా నా గురించి కాదుగా, హాలిడే అని చెప్పాను సార్. ఆయన ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చేవాడు మళ్ళీ వెంట మరీ వెంటనే. సో మిక్కీ గారి కంట్రిబ్యూషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. రీ రికార్డింగ్లో కూడా చాలా ఇదిగా, అంటే చాలా గంభీరంగా ఉండే మనిషి, ఒక సైలెంట్గా ఉండే మనిషి. రీ రికార్డింగ్ చాలా సరదాగాను బాగా చక్కగా ఉంది. మేము రాసినటువంటి 4 పాటలు, చైతన్య రాసినటువంటి ఇంకో పాట, అన్నీ ఇవాళ రోజున ఆడియో చాలా మంచి ఒక నాంది వాచకంగా సినిమా రిలీజ్కి ఒక శుభసూచకంగా ఉంటుంది. అలాగే ఆడియో రిలీజ్ అయినప్పటి నుంచి ఇవాళ వరకు ఇప్పుడు వస్తూ కూడా ఎఫ్ఎంలో వింటూ వస్తున్నాను. వెళ్ళిపోక శ్యామల, నా వసంతం అన్నీ మారుమోగిపోతున్నాయి. ఏదైనా కానీ సినిమా అన్న క్యాన్వాస్ ద్వారానే మాలాంటి వాళ్ళకు కూడా ఉనికి మంచి పాట రాశానన్న పేరు. సో మంచి పాట రాసినప్పటికీ అది ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఉందని కూడా చాలా మ్యాటర్ అవుతుంది. పర్సనల్గా ఇలాంటి మంచి పాటలు నాతో రాయించుకున్నందుకు, రాసేటప్పుడు మాట సహాయం చేసినందుకు, ఒక డైరెక్షన్ ఇచ్చినందుకు, పాటలు కూడా నిజంగా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది. ఇలా రాద్దాం, ఈ పద్ధతిలో రాద్దాం, ఒక కొత్త రకం పోయిటరీ రాద్దాం, ఇలాంటి సౌండింగ్లో నా సమస్తం, ఇలాంటి ఒక సౌండింగ్ ఆయన చెప్పింది. సో వెళ్ళిపోక శ్యామల పాటలో కూడా చివరిలో ఒక మాట అన్నారు, నేను మొత్తం రాసిన పాట ఒక ఎత్తు, ఆయన అన్న ఒక మాట ఒక ఎత్తు, చీకటైన కోటలాగా నన్ను గెలిచేసి వదిలిపెట్టి నువ్వు నన్ను చీకటైన కోటలాగా చేసావు అన్నమాట. చాలా గొప్ప మాట. సో అలా మాకు మాట సహాయం చేస్తుంటారు అన్నిటికీ. ఒక మంచి సినిమా చూపించింది ఒక ప్రేక్షకుడిగాను. టోటల్గా ఈ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ గారికి చెందుతుంది, ఆయనకు వినోదంగా నిలబడిన రాధాకృష్ణ గారికి చెందుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులు, ఆయన అడుగులో అడుగు వేసిన వాళ్ళు మాత్రమే. యథావాత ఈ వేసవి సెలవులకి ఒక గొప్ప సినిమా మనందరికీ అందించినందుకు ఆ ప్రేక్షకులతో అందరి తరఫున ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ ఇలాంటి ఒక మంచి సినిమాలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఎంతసేపు మాట్లాడించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు షాంపూ సీన్ నచ్చడం గ్రేట్ సార్. అసలు మీకు హెయిర్ స్టైల్కి అది గొప్ప విషయం, వెరీ గుడ్. షాంపూ సీన్ ఆయనకి నచ్చడం హెయిర్ స్టైల్కి అది షాంపూ అంటే కూడా ఇంకోటి గుర్తొచ్చింది సార్, మా మొరాకిన్ షాంపూ గ్రూప్ ఒక మెంబరు అరుణ్ పవర్ గారు, రండి సార్, రండి పైకి రండి. నెక్స్ట్ కృష్ణ చైతన్య గారు మాట. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద మీడియా వాస్ కమ్ హియర్. థ్యాంక్ యూ అండి. నా కంట్రిబ్యూషన్ చాలా 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 తక్కువ, నేను ఒక పాట రాశాను. అండ్ థ్యాంక్ యూ సార్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ టు చెరిష్ విత్ యూ. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి కోరిక మేరకు సార్ ఒక 2 మాటలు రండి. ఎంత వచ్చింది అన్నది కాదు సార్, మామూలుగా చెప్పండి సినిమా గురించి రండి. ప్రకాష్ గారు మాట్లాడారు, డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి, హీరో నితిన్ గారికి, సమంత గారికి, మిగిలిన ఆర్టిస్టులు అందరికీ, టెక్నీషియన్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే నట్టిగారు ఈ సినిమా డిఓపి, ఆయన వర్క్ చాలా 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 బాగా చేశారు అందరూ చెప్పుకున్నారు. దానికి నా వర్క్ కూడా బాగా చూపించారు, అందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చాలా గంభీరంగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. ఆకారంలో గంభీరుడు అజయ్ మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ త్రివిక్రమ్ సార్, నా ఫ్రెండ్ నితిన్ని నెక్స్ట్ లీగ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పర్టికులర్ నితిన్ గురించి కొంచెం మాట్లాడాలి సార్, నేను టెక్ 2 మినిట్స్. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి ఇట్స్ మోర్ ఈ ఫిలిం ఎంత ఇంపార్టెంట్ నితిన్కి తెలుసు, అందరికీ తెలుసు యాక్చువల్గా. బిఫోర్ దీస్ ఫిలిమ్స్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడకపోవడం కానీ ఏదన్నా కానీ, అండ్ ఐ నో అంటే మేము ఏం మాట్లాడాము ఏంటి ఇవన్నీ కూడా తెలుసు. నవ్వద్దు నితిన్ ప్లీజ్. సో ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ హౌ ఇంపార్టెంట్ దిస్ ఫిలిం ఈస్ ఇప్పుడు ఎంత చేస్తుంది ఏంటంటే. థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారు, అండ్ నాకు ఇంత మంచి రోల్, ఐ మీన్ ఇంత పెద్ద ఫిలింలో ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అతడు అనే సినిమా చేశానండి నేను, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ శ్రీవిక్రమ్ గారిది. అందులో నాకు శివారెడ్డి అని చెప్పేసి ఒక 2 డైలాగులు మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఒక 4 సీన్లు ఉన్నాయి, నెక్స్ట్ సినిమాలో ఒక 8 సీన్లు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇంత పెద్ద స్టేజ్ మీద నిలబడడానికి అర్థందో లేదు తెలియదు, కానీ ఈ స్టేజ్లో ఐ మీన్ ఫస్ట్ నేను ఎవరు చెప్తానండి, నేను అరుణ్ అండి. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ చేశాను. ఫస్ట్ టైం ఈ టెక్నీషియన్ స్టేజ్లో పిలిపించారండి, చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినంతసేపు చాలా హాయిగా ఉందండి, ఇంత పెద్ద హిట్ చేసిన ఐ మీన్ ప్రేక్షకులతో కలిసి ఇంత పెద్ద హిట్ చేసిన అని ఏం మాట్లాడతలేట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్టేజ్లో రావడానికి ఇక్కడ నిల్చోడానికి కారణం త్రివిక్రమ్ సార్. సార్ ఆయనకి ఎలా థ్యాంక్ యూ చెప్పాలో తెలియట్లేదు, కానీ సభాముఖంగా ఆయనకి ఇలా మాత్రం థ్యాంక్ యూ చెప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సమంత గారు మాట్లాడే ముందు వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు సార్. సభకు నమస్కారం. ఈ సబ్జెక్ట్ విన్న రోజు నేను చెప్తున్నా ఇది పెద్ద ఫిల్మ్ అవుతుందని. ఆడియో రోజు త్రివిక్రమ్ గారికి చెప్పాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ బ్లాక్ బస్టర్ హిట్, ఇట్ విల్ బీ అ మెమొరబుల్ ఫిలిం ఇన్ ద యానల్స్ ఆఫ్ తెలుగు హిస్టరీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హెడ్లైన్స్ ఏం రాస్తున్నారంటే, ఇస్ ఇన్ అ ర్యాంపేజ్ ఆఫ్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని, 800K దాటింది ఓవర్సీస్ అని చెప్పి కూడా ఎక్కడెక్కడ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కలెక్షన్స్ ఒకవైపు, ఈ ఫిలింలో లేనటువంటి ఎమోషన్ లేదండి. ఐ హావ్ నెవర్ సీన్ ఎ ఫిలిం ఇన్ ద రీసెంట్ టైమ్స్ లైక్ దిస్. ఇట్స్ అ బఫే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ from comedy to emotions to sensitive scenes to action to love story, it's a buffet of entertainment. Thanks to the nen english lo translate chestunna matala mantrudu wizard of words, and ayana okate chepparu ee cinema nenu prashanthanga teedalchukunnanandi prashanthanga release chestanu మీరు చూడండి అన్నారు. మేమందరం ఎంత ప్రశాంతంగా సినిమా ఫినిష్ చేసామో నాకు తెలియదు, కానీ ఆ కష్టం అంతా ఆయన పడ్డారు, రాధాకృష్ణ గారు పడ్డారు, వాళ్ళు పడ్డారు. వీ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్, ప్రతి క్యారెక్టర్ కూడా. నితిన్కి పర్టికులర్ టోల్డ్ దిస్ ఈజ్ యువర్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ డేట్ అని. సూపర్ క్లైమాక్స్ వర్క్ కూడా ఫ్రమ్ ద ఫస్ట్ షాట్. అండ్ సమంతా బహుశా ఇంకా ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడీ ఇన్ సమంతాస్ రోల్. రావు రమేష్ గారు, నేను చెప్పాను రావు రమేష్ గారు మీ రోల్ చూసి నాకు చాలా జెలస్గా ఉందంటే, మీ రోల్ చూసి నాకు ఇంకా జెలస్గా ఉందండి. దీని అంతటి కారణుడు ఈయన. ప్రతి రోల్ ఎవరిది ఎవరు చూసినా జెలస్గా ఉంది. హరితేజ, శ్రీనివాసరెడ్డి, యాజ్ ఎవ్రీబడి ప్రవీణ్, ఎవ్రీబడి ఎవ్రీ రోల్. నాకు ఒకటే త్రివిక్రమ్ గారి మీద కోపం ఏంటంటే, శ్రీనివాసరెడ్డి మొహం కెమెరాలో అంత దగ్గరకు పెట్టి చూపించినట్టు నా మొహం ఎందుకు చూపించలేదు. ఎవ్రీ రోల్, నదియా నా పక్కన మేము పేరుగా చేసిన నదియా కానీ, ఎవ్రీబడి, ద మ్యూజిక్, ఇట్స్ అ రేర్ ఫిల్మ్ అండి ఇది. 10 సంవత్సరాల్లో 1-2 సినిమాలు వస్తాయి అటువంటి ఫిల్మ్ ఇది, చాలా గర్వకారణం. నా క్యారెక్టర్ వరకు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఊపు అందుకుంది, ఇట్స్ గోయింగ్.
బట్ దిస్ ఇస్ ఎ రాకెట్ బూస్టర్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ రాధాకృష్ణ గారు. నాకు నా క్యారెక్టర్ గురించి ఒకటే, ఐ టోల్డ్ సమంత యు ఆర్ ద క్యూటెస్ట్ థింగ్ ఆన్ ఇన్ ద తెలుగు స్క్రీన్ అని చెప్పాను. యు నో యువర్ క్యారెక్టర్ సూపర్, ఐ లవ్ ద క్యారెక్టర్స్ హైలైట్ అనింది. నువ్వు చెప్పావంటే లేదు, యు ఆస్క్ త్రివిక్రమ్ గారని. ఈ లోపల నాకు ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, రాధాకృష్ణ గారు, నరేష్ గారు పర్టికులర్గా మీకు ఫోన్ చేశాను, వెరీ హ్యాపీ అండి, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్స్ అని. ఈ లోపల త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు, మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారా మీకు అని. అవునండి అని. ఆయన సాధారణంగా చెప్పడండి, మీ క్యారెక్టర్ అంతే బాగా వచ్చింది, ప్రతి క్యారెక్టర్ సినిమా సూపర్గా వచ్చింది, వీఆర్ ఆల్ హ్యాపీ. చాలా గర్వకారణం, తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంవత్సరంలో రానున్న సంవత్సరాల్లో కూడా వన్ ఆఫ్ ది ఫైవ్ బిగ్గెస్ హిట్స్ అని చెప్పి చెప్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ యూనిట్ ఫ్రమ్ విజువల్స్ అరుణ్ టు మ్యూజిక్ మికిజయ్ మేయర్ టు ఎవ్రీబడి. వన్స్ అగైన్ మై మెనీ మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ గారు ఫర్ దిస్ ఫెంటాస్టిక్ రోల్. ఇవాళ నేను టీనేజ్ ఫాదర్స్, టీనేజ్ గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఫాదర్ అయిపోయాను ఇవాళ నేను. అది ఒక కొత్త టైటిల్ నాకు ఇప్పుడు, ఇలాంటి ఫాదర్ మాకు ఉంటే బాగుంటుందని. థ్యాంక్ దెమ్ అండ్ థ్యాంక్ రాధాకృష్ణ గారు, థ్యాంక్ వన్ అండ్ ఆల్ దిస్ యూనిట్, థ్యాంక్ యూ అండి. సినిమా పెద్ద హిట్, చాలా బాగుంది, సంతోషం, ఆనందంగా ఉన్నాం. కానీ వెబ్సైట్లలో మాత్రం రకరకాల చూపిస్తున్నారు, వాళ్ళందరికీ ఆల్రెడీ సినిమాలు చూపించినట్టు ఒక బాల్ కొనుక్కోమని చెప్పారు. హ్యాపీగా దాని స్ట్రెస్తో కొద్ది బాల్ ప్రెస్ చేస్తూ ఉంటే ఏ బాల్ అనిపించుకోవచ్చు, నో డౌట్, దాంట్లో తప్పేం లేదు, అది కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ అనవసరంగా అవన్నీ ఇచ్చేయడం కన్నా హ్యాపీగా మంచిగా బాల్ కొనుక్కొని స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, చాలా సంతోషం. సార్ నాకు మంచి వేషం ఇచ్చారు, ఈరోజు కూడా మంచి అవకాశం ఇచ్చారు. లేదు సార్, ఇంకా ఉంటే ఇంకా గొప్ప పేరు వచ్చేది, నితిన్ కనపడేవాడు కాదే, అవి కూడా ఉండుంటే. రాధాకృష్ణ గారికి, ప్రొడ్యూసర్ గారికి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మేము షూటింగ్ చేస్తుంటే లొకేషన్కి వస్తే నరేష్ గారు ప్రొడ్యూసర్ గారు కనపడ్డారని, సార్ సీన్స్ మాత్రం లవ్లీ సార్, మేము బాగా ఎంజాయ్ చేసామంటే ఆయన ఇమీడియట్లీ థ్యాంక్ యూ అనుకుండా మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ అన్నారు. ఆ రోజు కనపడంగానే సార్ సినిమా సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్, చాలా బాగున్నాయి అంటే మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ సినిమాలో అని. అంత ఆ రోజు నుంచి ఏంది ఇంత నమ్మకం అనుకున్నాం, నిజం సార్ మీరు చెప్పింది, చాలా గొప్ప హిట్. వంశీ గారు కూడా వెనక ఉన్నారు, టైం అయింది సార్, అందరికి పేమెంట్లు ఇవ్వాలి, అయిపోవచ్చింది ప్రోగ్రామ్, చాలా సంతోషం సార్. శ్రీనివాస రెడ్డి, నేను ఒకటి కోరుకుంటున్నానండి త్రివిక్రమ్ గారు, ఆ కుక్క పిల్ల సీన్ని మీరు ఇంటర్నెట్లో పెట్టండి, అన్ని మిలియన్ లైక్స్ దేనికి రాదు, నేను గ్యారెంటీ ఇస్తాను. అంత అద్భుతమైన సీన్ అది. నాకు శ్రీనివాస రెడ్డికి ఒక కుక్క పిల్ల గురించి ఒక డిస్కషన్ ఉంది, అది మాత్రం రిక్వెస్ట్ అండి, ఎప్పుడన్నా అది ఇంటర్నెట్లో పెట్టండి, విల్ ఎంజాయ్ ఇట్. డిలీటెడ్ సీన్స్ అని కొత్తగా పెడదాం నెక్స్ట్. ఓకే సార్, చాలా సంతోషం, మంచి హిట్ అయింది సినిమా, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు రెడీ, సమంత గారిని, కొత్త సమంత గారిని చూస్తున్నాం, అంటే ఇప్పుడు కాదండి సినిమాలో, ఇప్పుడు మాట్లాడండి. చాలు చాలు, కూర్చోండి. నేను డబ్బింగ్ చెప్పి ఒకరోజు లాస్ట్ ఆ వడ సీన్ ఏదో ఉంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు సమంత గారు కనపడగానే, సమంత గారు డబ్బింగ్ చెప్పానంటే మీరు చాలా బాగా చేశారంటే థ్యాంక్ యూ అంటారు అనుకున్నా, నాకు తెలుసు అన్నారు ఆవిడ. ఆ ఎట్టకారం మాత్రం ఉండాలి కదా. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫస్ట్ థ్యాంక్ యూ, సారీ ఈరోజు కొంచెం ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఫస్ట్ థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ అండ్ మీడియా వాళ్ళందరికీ, చాలా రోజు తర్వాత నాకు మంచి రివ్యూస్ ప్లస్ మంచి కలెక్షన్స్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ సమ్ టైమ్ మంచి రివ్యూస్ వస్తాయి, డబ్బులు రాదు, మంచి డబ్బులు చాలా వస్తాయి కానీ రివ్యూస్, క్రిటిక్స్ విల్ రిపీట్ అ పార్ట్. సో చాలా రోజుల తర్వాత నాకు ఐ గాట్ బోత్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ సినిమా చాలా చాలా పర్సనల్ విక్టరీ నాకు.
ఎందుకంటే నేను ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చదివాను 123telugu.com సమాంతాస్ బిగ్గెస్ట్ హిట్స్ అని. దాంట్లో సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది. ఇప్పుడు అందరూ పెద్ద హిట్ని చెప్తున్నారు, కానీ ఐ రిమెంబర్ ద డేట్ రిలీజ్డ్, మిక్స్డ్ టాక్ రివ్యూస్, దట్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫార్ త్రివిక్రమ్ గారు. హీ టుక్ ఇట్ వెరీ పర్సనలీ. అండ్ అప్పుడు ఒక ప్రామిస్ చేశారు నా నెక్స్ట్ సినిమా నేను చూపిస్తాను అని. అండ్ కంగ్రాచులేషన్ సార్, మీరు చూపించారు. మీరందరూ సినిమా చేశారు, చాలా బాగా చేశారు. ఓకే, ఆ సోది తర్వాత చూసుకుంటాం. కానీ ఈ సినిమాల వెనకాల చాలామంది ఉన్నారు. త్రివిక్రమ్స్ గ్రేటెస్ట్ సపోర్ట్. మేబీ మీ ముందు ఆయన ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, కానీ దట్స్ ఆల్వేస్ నాట్ ద కేస్. ఐ థింక్ నాకు తెలిసి ముగ్గురు ఉన్నారు. గురువు గారు, రవి కరణ్ అసోసియేట్ డైరెక్టర్, అండ్ చిన్నబాబు గారు. దే హ్యావ్ బిన్ హిజ్ గ్రేటెస్ట్ సపోర్ట్, ఆల్సో మై సపోర్ట్ ఫర్ ఈ సినిమా సీడ్ నుంచి. ఈ సినిమా దట్ ద ఐడియాస్ ఐడియా వచ్చిన నుంచి ఇట్ దే హ్యావ్ బిన్ ఐ థింక్ హిజ్ గ్రేటెస్ట్ సపోర్ట్. అండ్ ఐ ఎమ్ రియలీ రియలీ హ్యాపీ వాళ్ళు ఈరోజు ఉన్నారు ఇక్కడ. అండ్ వీ ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ కెన్ బీ మోర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ దెన్ అస్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడీ బిహైండ్ ద సీన్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ డబ్బుల కోసం పనిచేయట్లేదు నాకు తెలుసు. అందరూ ఈ సినిమా పెద్ద హిట్ కొట్టాలి, ఫస్ట్ డేలోనే హిట్ కొట్టాలి, ఫస్ట్ షో నుంచి ఇది సూపర్ హిట్ టాక్ రావాలని అలా పనిచేశారు అందరూ. అండ్ ఐ థింక్ దానివల్ల ఆ ద సిన్సియారిటీ దట్ ఎవ్రీబడి వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, దానివల్లే ఈ ఎక్స్ట్రా మ్యాజిక్ ఉంది ఆలో. అండ్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. మేబీ ఆ కథ బాగుంది, అందరు పర్ఫార్మెన్సెస్ బాగుంది, కానీ అంతకు మించిన ఇంకా ఒక మ్యాజిక్ అంటే ఇట్ ఈస్ ది ఆనెస్టీ అండ్ లవ్ దట్ వీ ఆల్ హ్యావ్ ఫర్ త్రివిక్రమ్, అండ్ విత్ దట్ వీ వర్క్డ్ అండ్ హెన్స్ దిస్ రిజల్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాని ఇంత పెద్ద చేసిన ప్రేక్షకులకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసిన మీడియా వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి నలుగురు మెయిన్ కారణం అండి. దాంట్లో ఫస్ట్ కారణం ఆబ్వియస్లీ మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, అండ్ సెకండ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే, అండ్ థర్డ్ కారణం వచ్చేసి అదే త్రివిక్రమ్ గారే. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఏంటో తెలుసు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క క్రాఫ్ట్ పైన సినిమా రిలీజ్ రేపంటే ఇవాళ నైట్ వరకు కూడా తను కష్టపడుతూనే ఉన్నాడు. సో ఐ సా ఇట్ క్లోజ్లీ, అందుకే చెప్పాను. ఈ సినిమా మాత్రం సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎంటైర్ 100% ఓన్లీ ఫార్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, వేరే ఎవ్వరికి ఇవ్వడం నేను ఒప్పుకోను. అండ్ ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను కాబట్టి వచ్చి నెక్స్ట్ చెప్తాడు, లేదండి ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అంటాడు. కానీ కాదు, మా టీం అంతా ఎఫర్ట్ పెట్టడానికి కూడా ఎఫర్ట్ పెట్టింది మీరే. సో మా టీం అందరిని తెచ్చిన దానికి కారణం మీరే, దానికి మీరే మెయిన్ కారణం. అండ్ మామూలుగా బయట అందరూ ఏమంటారు అంటారంటే సార్ గురించి హీజ్ అ క్లాస్ డైరెక్టర్, అంటే ఓవర్సీస్లో బాగుంటుంది, హైదరాబాద్లో బాగుంటుంది, వైజాగ్లో బాగుంటుంది అంటారు. బట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్, నా దృష్టిలో హీఈస్ అ యూనివర్సల్ డైరెక్టర్, క్లాస్ మాస్ కాదు. ఓవర్సీస్ నుంచి ఇవాళ సీ సెంటర్ దాకా ఇంత క్లాస్ సినిమా ఎంత బాగా ఆడుతుందంటే దానికి ఓన్లీ హిస్ రైటింగ్ అబిలిటీస్, హిస్ డైరెక్షన్ అబిలిటీస్. సో దానికి ఆయన మెయిన్ కారణం. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంత చెప్పాం కదా, దేర్ ఆర్ 4 పీపుల్ అని, 3 అయిపోయారు, ఫోర్త్ మీరు కాదు, ఫోర్త్ మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు. ఎందుకంటే అతని డ్రీమ్ని, అతని ఒక కళని ఇంత ఖర్చు పెట్టి, నా బడ్జెట్ ఇంత ఉంటే సరే దానికి ఈయన యాడ్ అయితే ఇంత అవుతుంది, తను ఇంత పెట్టాడు బడ్జెట్ సినిమాకి, అది వేరే ఏ ప్రొడ్యూసర్ సాహసం చేయడు కూడా.
బట్ తను ఇవాళ చేసి నాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి నా రేంజ్ని పెంచారు పైకి. సో థ్యాంక్ యూ సార్, మీ బ్యానర్కి ఐఎమ్ ఆల్వేస్ ఇంటెడెడ్ టు యూ. మీరు ఎప్పుడు కాల్ చేస్తున్నా మీకోసం ఐఎమ్ రెడీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సార్. అండ్ మామూలుగా కొన్ని సినిమాల్లో ఏంటంటే హీరోకి పేరు వస్తుంది, ఆర్ హీరో హీరోయిన్ పేరు వస్తుంది, ఆర్ హీరో హీరో విలన్ పేరు వస్తుంది, ఆర్ కమెడియన్ పేరు వస్తుంది. నాకు తెలిసి ఐ డోంట్ నో, లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం హీరో నుంచి హీరోయిన్ నుంచి కమెడియన్ మన హరితేజ గారి నుంచి అండ్ లిరిక్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ అజయ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రావరమేష్ గారు నరేష్ గారు నద్య గారు ఆల్ 10-12 క్యారెక్టర్స్ అందరికీ ఈక్వల్ పేరు వచ్చింది. దా క్రెడిట్ ఎంటైర్ గోస్ అగైన్ మై డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు చెప్పారు ముందు ఏం చెప్పారంటే సినిమా షూటింగ్ అంటే ముందు సార్ ఒక సినిమాలో హీరో హీరోయిన్కి విలన్ పేరు వస్తే దాని రేంజ్ ఒక రాకుంటుంది, ఒక 8-10 క్యారెక్టర్స్ పేర్లు అందరికీ బాగా పేరు వస్తే ఆడియన్స్ బయటకు వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే దాని రేంజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పాడు. సో అదే ఇవాళ ప్రూవ్ అయింది, ఈ సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆల్ తెలుగు వ్యూయర్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ద మూవీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ. ఇంకా సినిమా వెనక చాలా కష్టం ఉంటుంది, మా కష్టాన్ని గుర్తించండి. ప్లీజ్ డోంట్ వాచ్ ఇన్ పైరసీ సిటీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రండి సార్, అయిపోయింది ఉంటే ఒక థ్యాంక్స్ చెప్తారు రండి సార్, వద్దా సరే. ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికి. ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ప్రొడ్యూసర్ సార్. నేను మాట్లాడాల్సినంత సినిమాలో మాట్లాడేశాను, ఈ పెద్ద బయట మాట్లాడడానికి ఏం లేదు. ముందుగా మాత్రం ఈ సినిమాని మేము ఊహించిన దానికి 2 times 3 times విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు. నేను ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఇష్టమైన రైటర్ యద్దనపూడి సులోచనాయుని గారితో దాదాపు ఒక 9 నెలల క్రితం నేను కలిసి మాట్లాడాను. ఆవిడ నాకు ఒక సూచన ఇచ్చారు, కొన్ని క్యారెక్టర్ సజెషన్స్, కొన్ని ప్లాట్ పాయింట్స్ మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి మూల కథ యద్దనపూడి సులోచనాయుని గారి పేరు వేయాలి. సో ఆవిడది థ్యాంక్స్ కార్డులు వేసాం మేము, కానీ టెక్నికల్ కారణాల వల్ల అది ముందు రాలేదు. దాన్ని మీరు కాకపోతే ఇప్పుడున్న ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల దాన్ని జాయిన్ చేయడానికి మాకు 48 గంటల కంటే ఎక్కువ టైం పట్టింది. దాన్ని మీరు అందరూ సినిమాలో చూడొచ్చు. సో నాకు సంబంధించి దీనికి సంబంధించిన వివాదం ఇక్కడితో పూర్తయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా చేయాలనుకుంటే నేను దీని గురించి మాట్లాడేదేం లేదు, ఇది వదిలేస్తే ఇంకా సినిమా విషయంలోకి వద్దాం. నాకు సన్నం సత్యమూర్తి జరిగే సమయంలోనే సమంత గారు మాట చెప్పారు. మేము కమ్ టు ద పార్టీ సుబ్బలక్ష్మి పాట షూట్ చేస్తుండగా నువ్వు నీ మెదడు ఎక్కువ వాడతావు సినిమాల్లో, నీ హృదయం ఎందుకు వాడవు? బయట మాతో మాట్లాడేటప్పుడు హీరోతో కానీ హీరోయిన్తో కానీ మిగతా ఆర్టిస్టులతో కానీ నీ హార్ట్ నీ తెలివితేటల కంటే కూడా నీ హార్ట్ మాకు నచ్చుతుంది, అందుకనే నీతో కలిసి మేము పనిచేయాలని కోరుకుంటాం మేమందరం. మరి అలాంటప్పుడు ఇదే హార్ట్ని నువ్వు సినిమాలో ఇంకా ఎందుకు ట్రాన్స్లేట్ చేయట్లేదు, అది ట్రై చేసి చూడు అన్నా. బహుశా ఆ మాట ఎక్కడో నా మీద ప్రభావం చూపించినట్టుంది. థ్యాంక్ యూ సమంత గారు ఆ మాట చెప్పినందుకు. అది బహుశా ఈ ఇంత దూరం నేను రావటానికి ఇంత రిస్క్ తీసుకోవటానికి నన్ను ముందుకు నడిపింది. ఇంకొకటి, నేను నితిన్ తోటి సన్నవ సత్యమూర్తి కంటే ముందు సినిమా చేయాలి. అప్పుడు నేను ఆయన ఎక్కడున్నారని శరత్మరారు గారిని కనుక్కోమని ఫోన్ చేయమంటే ఆయన స్పెయిన్లో ఉన్నాను. సరే, ఆయన స్పెయిన్ నుంచి వచ్చేలోపే ఈ సన్నవ సత్యమూర్తి తాలూకు మాటలు పూర్తయిపోయాయి. సో అందుకని నేను ఆయనకి ఒక సినిమా బాకీ ఉన్నాను. ఎందుకంటే నేను సామాన్యంగా మాట ఇవ్వడానికి ఇష్టపడను, ఇస్తే మాత్రం ఎలాగోలా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. నాకు ఎక్కడో లోపల ఫీలింగ్ ఉండిపోయింది, నేను ఆయనతో సినిమా చేస్తానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయానా అనే ఫీలింగ్ వచ్చిందా అని. ఈ సినిమా అయిపోయిన వెంటనే నేను కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఎవరితో చేయాలి అనే డిస్కషన్ మీ ఇద్దరు ఏదో ఊరోసారి మాట్లాడుకుంటుంటే కళ్యాణ్ గారు అన్నారు, మీరు నితిన్తో సినిమా చేస్తానని ఇంతకుముందు ఒకసారి చెప్పారు, మీరు ఆయనతో చేయడం ధర్మం అని నేను ఫీల్ అవుతున్నాను. అలా గుర్తు చేసినందుకు కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో.
ఆ తర్వాత వెంటనే నితిన్ గారికి ఫోన్ చేస్తే ఈసారి నేను హాలిడేకి కూడా ఎక్కడికి గోవా కూడా వెళ్ళాను, మీరు సినిమా తీసేవరకు హైదరాబాద్లోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ రెడ్డి. కాబట్టి ఇది మొత్తం మా సినిమా రెడ్డి సామ్రాజ్యం అయిపోయినది కాదు, శ్రీనివాస్ రెడ్డి గారు నాకెందుకో తెలియదు చాలా ఇష్టమైన కమెడియన్. ఇంకా నేను ఈ సినిమాలో బాగా ఎంజాయ్ చేసిన, నేను బాగా నా వాళ్ళు చేస్తుంటే నేను బాగా నవ్వుకున్న కమెడియన్లు ప్రవీణ్, హరితేజ, అలాగే రెండే సీన్లో చేసిన కూడా శకలక శంకర్ అండ్ చంద్ర, చాలా 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 బాగా చేశారు వీళ్ళందరూ. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కమెడియన్స్ని మినిమం 8 to 12 కమెడియన్స్ని ప్రొడ్యూస్ చేసింది ఎవ్రీ జనరేషన్లోను. నాకు తెలిసి ఈ జనరేషన్ వీళ్ళందరూ రూల్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ నిజంగా అలా రూల్ చేయాలని బ్రహ్మానంద రేలంగ్ గారు వాళ్ళ తరం తర్వాత, రాజబాబు గారు వాళ్ళ తరం, రాజబాబు గారు వాళ్ళ తరం తర్వాత బ్రహ్మానంద గారు వాళ్ళ తరం, ఆ తర్వాత తరం తాలూకు వాళ్ళ దగ్గర నుంచి ఆ రిలే రన్నింగ్ రేస్ తాలూకు ఇవి శ్రీనివాసరెడ్డి గారికి, ప్రవీణ్కి, హరితేజ్కి, వీళ్ళందరికీ అప్పచెప్పారని నమ్ముతున్నాను నేను. అండ్ ఫైనల్గా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన నరేష్ గారు, వన్ ఆఫ్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఫస్ట్ డే మేము షూటింగ్ చేసేటప్పుడే నేను చెప్పాను, ఒక టేక్ మేము దాదాపు 20 టేకులు చేసాం ఒక షాట్, ఏంటంటే ఏదో బాల్ కింద పడిపోతుంది అది తీయాలి, ఆ టైంకి అని వెనక్కి వెళ్ళాలి, తర్వాత ఏమో సిగార్ తీసుకోవాలి, అది కట్ చేస్తుంటే కట్ అవ్వట్లేదు, సరే అది కట్ అయింది అనుకునే టైంకి ఏమో ట్రాలీ ఏదో చిన్న జర్క్ వస్తుంది. సో ఇవన్నీ కోఆర్డినేషన్ కుదిరేసరికి 20 టేకులు పట్టింది. ఆయన నేను నరేష్ గారికి చెప్పాను, సార్ కొంచెం ఎక్కువ విసిగిస్తున్నట్టున్నాను, మీరు నన్ను క్షమించాలంటే ఆయన ఒకటే మాట, నువ్వు పొద్దున్న 7 ఇంటికి పిలు, మళ్ళీ నెక్స్ట్ డే 7 ఇంటికి పంపించు, నేను పని చేయబోతే అడుగు నీకు అని. అండ్ ద వే హీ అండ్ అంత సీనియర్ యాక్టర్ మాతో అంత ట్రావెల్ చేయడానికి అంత ఉత్సాహంగా ఉండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది. ఇంకా నాకు ఇష్టమైన రావు రమేష్ గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన ఈ సినిమా తాలూకు లాస్ట్ 1.5 మినిట్లో ఈ సినిమాని తీసుకెళ్ళి ఇంకో మెట్టి మీద కూర్చోబెట్టారు. ఇకపోతే నేను ఖచ్చితంగా మాట్లాడాలి నితిన్ అండ్ సమంత గురించి. నితిన్ అయితే నిజంగా ఈ సినిమాకి కెమెరా, నితిన్, సమంత, లైట్లు ఇవి ఎప్పుడు ఫిక్స్డ్, మిగతా వాళ్ళందరూ డేట్లు తీసుకునే వాళ్ళం మేము. ఎందుకంటే నేను ఎలాగో ఖాళీ, ఎప్పుడో ఒక సినిమా చేస్తాను నేను, నాకున్న బద్ధకం అనుకోండి లేదంటే నా శక్తి అంతే అనుకోండి. ఇంక నితిన్ గారు ఏంటంటే సరే ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఊరికి అలా ఊరెళ్ళి వస్తాను ఫ్రెండ్ని చూసేస్తానన్నా కూడా వీడు సినిమా తీయడం నేను భయంతో ఆయన అలా ఎక్కడికి వెళ్ళామనేసి ఇంట్లో కూర్చున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సమంత గారిని, ఆవిడ ఈ ఇయర్లో తమిళ్లో తెరి విజయ్ తోటి వెరీ బిగ్ ఫిల్మ్ చేసింది అండ్ 24 వెరీ టెక్నికల్లీ కాంప్లికేటెడ్ ఫిల్మ్, అంటే బోల్డ్ అని లేయర్స్, మాస్క్ షాట్లు, సీజీ షాట్, ఈచ్ షాట్ సీజీ షాట్, అలాంటి సినిమా. అది బాంబేలో జరుగుతుంది, ఒకటేమో చెన్నైలో జరుగుతుంది, పాండిచ్చేరిలో జరుగుతుంది, మా సినిమా ఏమో హైదరాబాద్, బ్రహ్మోత్సవం, వెరీ బిగ్ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా. ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేస్తూ మాకు ఒక్కరోజు డేట్ ప్రాబ్లం చెప్పలేదు. మరి ఆవిడ ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటనేది మరి ఆవిడకి లేదు. శ్రీనివాసరెడ్డి వైపు ఎవరో చూడొద్దు, అతను చెప్పి పట్టించుకోద్దు మీరు. అండ్ అదే ఆ జోక్స్ పార్ట్ కానీ ఆవిడ తాలూకు అన్బిలీవబుల్ సపోర్ట్కి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అంటే సామాన్యంగా హీరోయిన్లు అన్ని డేట్లు ఇవ్వటం, నేను 7 సినిమాలు చేసాను, ఇది నా 8వ సినిమా అనుకుంటున్నాను నేను, సరే గుర్తులేదు కానీ నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ థ్యాంక్స్ సమంత గారు. సో అందుకని నిజంగా చెప్పాలంటే ఈ సినిమాని ఇద్దరు హీరోల సినిమాగా అభివర్ణించవచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు సెట్లో తిరుగుతుండు. అంటే సమంత గారు ఓ టైంలో అడిగారు, ఏంటి నీ లేకుండా మీకు సీన్లు పెట్టుకోరా, మీరు ఫైట్లు అవి తీసుకోండి, నీ లేకుండా సినిమా తీయండి అమ్మ కొద్దిగా, నాకు కొంచెం కంఫర్ట్ ఇవ్వండి అంటే అదేంటి రోలింగ్ టైటిల్ సీన్ ఒక్క దాంట్లోనే మీరు లేరు, అది ఒక్కటి తప్పితే మిగతా సినిమా ఆవిడ యాక్ట్ చేస్తున్నారు. ఇకపోతే నితిన్ ఎంత సింక్లో ఉన్నావు అంటే, నేను నితిన్ క్లైమాక్స్లో ఆ కింద కూర్చుని సమంతతో మాట్లాడే సీన్ ఉంటుంది, ఆ మాట్లాడడం షూట్ చేసేసాం. అది అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా నాకు లోపల ఏంటో అదేదో ఇంకా కరెక్ట్గా రాలేదు, ఎందుకంటే సమంత గారిది షూట్ చేసేసాం. ఆవిడ అసలు చాలా అద్భుతంగా చేసేసింది, అంటే ఏమంటారు స్టిల్ ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీయటం మానేసి ఇలా చూస్తుంది ఆవిడని, అంత మేము ఆడికి చెప్పి ఏ ఫోటోలు తీ అని అంతలా అంత అద్భుతంగా చేశారు. అది మీరు సినిమాలో ఇప్పుడు నేను థియేటర్లు చూస్తుంటే జనం క్లాప్స్ కొడుతుంటే నేనేం ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే ఆ రియాక్షన్ ముందే చూసేసాను నేను. ఆ తర్వాత నితిన్ గారితో షూట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను
నా కెమెరామెన్ నట్టి నితిన్ ముగ్గురం ఒకేసారి అది మళ్ళీ షూట్ చేద్దామా, నేను చేసింది ఇంకొకసారి చేద్దామని నేను అడిగేసరికి నితిన్ నేను కూడా అదే అనుకుంటున్నానండి, మీరు దాన్ని ఓకే చేసేసి మళ్ళీ తీరేమున్నాను నేను అంటే నట్టి కూడా అన్నాడు ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ ఎస్టర్డే షార్ట్స్ విల్ డూ వన్ మోర్ టైమ్. అంటే దాని ఏదో బ్యాలెన్స్ చేయడం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు సమంతతోటి నితిన్ తాలూకు రియాక్షన్ అనిపించింది. సో వీ షార్ట్ ఇట్ అగైన్. అంటే ఏదో పని చేసాం వెళ్ళిపోయామని కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే కెమెరామెన్ నటరాజన్ కానీ అండ్ నితిన్ కానీ అంద అంటే సినిమా అనేది ఇప్పుడు ఆయన మళ్ళీ నేను టీమ్ ఎఫర్ట్ అని చెప్తానంటాడు కానీ కాదు అలా కాదు, నిజంగానే టీమ్ ఎఫర్ట్ అది. ఎందుకంటే దాదాపు ఒక 10-15 మంది బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూర్చుని పనిచేయాలి దాన్ని. సో అది చేయటానికి అందరూ ఒకే థాట్ ప్రాసెస్లో ఉంటే తప్పితే దాన్ని రిలీజ్ చేయలేము ఆ షార్ట్ని. సో నేను ఒకలాగా ఆలోచించి వేరొకళ్ళు సమంత గారు ఒకలాగా ఆలోచించి నితిన్ ఇంకొకలాగా ఆలోచిస్తే కెమెరామెన్ మరోలా ఆలోచిస్తే ఆ షాట్ ఎప్పటికీ పూర్తి కాదు. ఒకవేళ పూర్తయినా మీకు అంత ఆనందాన్ని కలిగించదు. అంటే ఏమంటారంటే ఈ టెక్నికల్ విషయాలని చెప్పలేకపోవచ్చు కానీ ప్రేక్షకులు ఏదో తేడా ఉంది ఎందుకో నచ్చలేదు అంటారు. సో ఇప్పుడు ఏదో బాగుంది ఈ సినిమాలో అని అందరు అనడానికి ఆ ఏదోకి వీళ్ళందరూ పడిన కష్టం కారణం నాతో పాటు. సో అందుకని నా తరఫున ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ రావటానికి వీలు పడని కెమెరామెన్ నటరాజన్కి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారికి, ఎడిటర్ చంటి గారికి, ఇంకా మిగతా అందరు క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి, అది వీళ్ళందరికంటే ముఖ్యంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా సినిమాది నువ్వు ఎలాగైనా సినిమాది అని కథ చెప్పిన వెంటనే విని కథని పూర్తిగా విని దాన్ని ఆనందించే సత్తా ఉన్నటువంటి అలాంటి హృదయం ఉన్నటువంటి ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి అండ్ ఈ ఎగ్జిక్యూషన్లో మాకు వెనకాలే ఉండి నేను ఏది అడిగినా పరిగెత్తి పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ గారికి అండ్ పిడి ప్రసాద్ గారికి అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరిన కృతజ్ఞతలు చెప్తూ ఈ సినిమాని ఎంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకి, దీన్ని వాళ్ళకి ఇంత దగ్గరగా తీసుకెళ్ళిన మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి జర్నలిస్ట్కి, వెబ్సైట్లో రాసిన వాళ్ళకి, టీవీ యాజమాన్యాలకి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక జనరేషన్ నుంచి జనరేషన్ అన్నారు, అలాగే సుమా ప్లేస్ మాకు ఇచ్చారు ఈ ఫంక్షన్ ద్వారా. సో యాంకర్ సుమా ప్లేస్ కూడా ఇచ్చారు, సంతోషం. అందరూ సినిమాని హిట్ చేసి చాలా సంతోషం. అందరూ చక్కగా భోంచేసి కడుపు నిండా భోంచేసి ప్రొడ్యూసర్ గారు ఇచ్చే విందుని స్వీకరించాలి. సార్ ప్రొడ్యూసర్ గారు రండి, ఫోటోకు మాత్రం బాగా. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్.